फ्रेंड्स वेलकम टू मल्ल लक्षण चैनल। सो फ्रेंड्स मन तेलंगाना राष्ट्र में जूनियर लाइनमैन संबंधी लेटेस्ट अपडेट रावि दाख संबंधी समाचार तेसको मुझे मुझे मैं चैनल सब्सक्राइब चुस्क सब्सक्राइब चुस्क पक्ने बेल आइकन सिंबल प्रेस द्वारा नेने लेटेस्ट वीडियो चूड़गलता। सो फ्रेंड्स मैं टापिक वेल्लते जेएलएम जूनियर लाइनमैन पोस्ट संबंधी भर्ती की लाइन क्लियर ఒక 1100 పోస్టులను భర్తీ చేయనున్న ట్రాన్స్కో। సో ఫ్రెండ్స్ వివరంగా చూడండి, తెలంగాణ ట్రాన్స్కోలో 1100 జూనియర్ లైన్మెన్ను జేఎల్ఎం పోస్టులు భర్తీకి ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి। దీంతో త్వరలో ఈ పోస్టుల నియామక ప్రక్రియ చేపడతామని ట్రాన్స్కో ఉన్నత అధికారులు తెలిపారు। ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు। ఈ పోస్టుల భర్తీకి 2017 డిసెంబర్లో ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు స్వీకరించిన విషయం తెలిసిందే। అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జేఎల్ఎం పోస్టుల భర్తీలో వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థుల హైకోర్టులో కేసులు వేయడంతో అప్పటి నియమ ప్రక్రియ బ్రేక్ పడింది। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జూనియర్ లైన్మెన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్కోలో 1100 జూనియర్ లైన్మెన్కి సంబంధించి అప్పట్లో 2017లో అయితే దీన్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। అయితే అప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో చేస్తున్న లైన్మెన్ జూనియర్ లైన్మెన్లు వీటికి సంబంధించి వెయిటేజీ ఇవ్వాలని మార్కులు అడగడంతో అప్పుడు వారు కోర్టును సవాల్ చేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది। దాంతో ఈ హైకోర్టులో కేసులు వేయడంతో అప్పట్లో నియమ ప్రక్రియ అనేది బ్రేక్ పడింది। సో దానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆతిథ్యులకు వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సమర్థిస్తూ ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది। సో దానికి అనుగుణంగా వాళ్ళు సవాల్ చేయడంతో ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లైన్మెన్లకి ఈ వెయిటేజీ ఇవ్వాలని హైకోర్టు తీర్పునివ్వడంతో దీంతో ఈ ఏడాది సర్వీసులకు 2 మార్కులు చొప్పున మొత్తం సర్వీస్ కాలానికి 20 మార్కులకు మించకుండా వెయిటేజీ ఇవ్వమన్నారు। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, హైకోర్టు అయితే తెలంగాణ లైన్మెన్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం తీసే ఈ నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ లైన్మెన్కి సంబంధించి వాళ్ళకి వెయిటేజీ మార్కులు 20కి మించకుండా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది। అంతేకాకుండా 174 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సైతం 2017 డిసెంబర్లో ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది। అయితే ఈ పోస్టుల భర్తీలో సైతం వెయిటేజీ మార్కులు కల్పించడానికి సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో వేసిన కేసు పెండింగ్లో ఉంది। ఈ కేసు కొలిక్కి వచ్చిన తర్వాతే సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామని ట్రాన్స్కో అధికార వర్గాలు తెలిపాయి। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్కి సంబంధించి పోస్టుల భర్తీకి అయితే లైన్ క్లియర్ అయింది। ఎందుకంటే 2017లోనే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అప్పట్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు వాళ్ళని సమర్థిస్తూ 20 మార్కులకు మించకుండా వెయిటేజీ ఇవ్వమని చెప్పడం జరిగింది। సో దీంతో ఈ పోస్టుల అనేది భర్తీ చేయడానికి ట్రాన్స్ఫర్ అధికారులు సన్నద్ధం చెబుతున్నారు। సో ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ।